वेलकम टू मै चैनल बिग बॉस तेलुगु सीजन 7 टिकेट टू फिनाले टास्क अयिते जरुगुतुंदी हाउस लो टास्क लो चाला ट्विस्ट्स जरुगुतुन्नायि निन्नटि वरकु जरिगिन 5 टास्क लो 3 टास्क लो अयिते अर्जुन विन अय्याडु 2 टास्क लो पल्लव प्रशांत गेलिचाडु अयिनप्पटिकी अमरदीप लीडिंग लो उन्नाडु सेकंड प्लेस लो अर्जुन उन्नाडु रियालिटी एपिसोड लो 3 टास्क लो जरुगुतायि 6th टास्क लो क्रिकेट टास्क लो अमरदीप विन अय्याडु 7th टास्क लो पल्लव प्रशांत विन अय्याडु 8th टास्क लो अमरदीप विन अय्याडु అమర్ విన్ అవ్వడంతోనే ఎదురు చూస్తున్న వాళ్ళ ఫ్యాన్స్కి అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అమర్ లీడింగ్లో ఉన్నాడు. 8 టాస్క్లో 3 అర్జున్ గెలిచాడు, 3 పల్లవ ప్రశాంత్ గెలిచాడు, 2 అమర్దీప్ గెలిచాడు. యావర్ గేమ్ నుంచి అవుట్ అవడంతో యావర్ తన సగం పాయింట్స్ని అయితే పల్లవ ప్రశాంత్కి ఇచ్చాడు. అమర్కి ఇస్తా అని మాట ఇచ్చాడు కానీ పల్లవ ప్రశాంత్కి అయితే ఇచ్చాడు. అయితే దీంతో పల్లవ ప్రశాంత్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. అమర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, పల్లవ ప్రశాంత్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 3rd ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, 4th ప్లేస్లో అర్జున్ ఉన్నాడు. అయితే 7th 8th టాస్క్లో అర్జున్ లీస్ట్లో ఉండడం చేపట్టి లీస్ట్లో వచ్చాడు. అమర్కి పాయింట్స్ శివాజీ ఇంకా శోభ గారు ఇచ్చారు. గౌతమ్కి పాయింట్స్ ప్రియాంక ఇచ్చింది. పల్లవ ప్రశాంత్కి పాయింట్స్ అర్జున్ ఇచ్చాడు, యావర్ ఇచ్చాడు. అయితే ఒక అర్జున్కి ఎవరి దగ్గర నుంచి పాయింట్స్ రాలేదు కాబట్టి అర్జున్ లీస్ట్లో ఉన్నాడు. అర్జున్ ఒకవేళ అర్జున్ ఈ 9th టాస్క్లో అర్జున్ అవుట్ అయితే గౌతమ్కి తన పాయింట్స్ ఇస్తాడు. అదే పల్లవ ప్రశాంత్ అవుట్ అలాగే గౌతమ్ అవుట్ అయితే తన పాయింట్ అర్జున్కి ఇస్తాడు. పల్లవ ప్రశాంత్ అవుట్ అయితే తన పాయింట్స్ని తను అమర్దీప్కి ఇస్తాడు. అదే అలాగే అమర్దీప్ అవుట్ అయితే తన పాయింట్స్ అయితే పల్లవ ప్రశాంత్కి ఇస్తాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్కోర్ చూసుకుంటే 9th 10th టాస్క్ల తర్వాత అమర్దీప్ అయినా పల్లవ ప్రశాంత్ అయినా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అయితే ఇంకొక 2 టాస్క్స్ టికెట్ టు ఫినాలే అయితే ఉన్నది. దాని తర్వాత అయితే ఇక ఎవరు మ్యాక్సిమం అయితే అమర్దీప్ ఆర్ పల్లవ ప్రశాంత్ వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే పల్లవ ప్రశాంత్కి అందరికన్నా ఎక్కువ ఓటింగ్ వస్తుంది. అమర్దీప్ ఓటింగ్లో లేక నామినేషన్స్లో లేకపోవడం వల్ల అమర్దీప్కి అయితే ఓటింగ్ వాళ్ళ ఫ్యాన్స్ ప్రియాంక ఇంకా శోభా శెట్టికి ఇస్తున్నారు. ఎందుకంటే శోభా శెట్టి అమర్దీప్ని క్యాప్టెన్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసింది. తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే శివాజీ ఉన్నాడు, 3rd ప్లేస్లో యావర్ ఉన్నాడు, అర్జున్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం. అయితే యూట్యూబ్ పోల్స్లో ఒక రకంగా ఓటింగ్ ఉంటుంది, అన్అఫీషియల్ వెబ్సైట్ పోల్స్లో ఒక రకంగా ఓటింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ అవ్వడం వల్ల మనకి కరెక్ట్గా ఐడియా వస్తుంది. అయితే ఈసారి అయితే షాకింగ్ ఎలిమినేషన్ ఉండొచ్చు. అమర్దీప్ ఫ్యాన్స్ చేతిలో అయితే ఓటింగ్ ఎలిమినేషనే ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. అయితే ఈసారి అయితే షాకింగ్ ఎలిమినేషనే ఉండబోతుంది. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ అయితే శోభా శెట్టి లీస్ట్లో ఉంది, ఆమె అయితే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.